రుద్రంగి మండల కేంద్రంలో లారీ ఢీకొన్న ఘటనలో 22 మేకలు మృతి చెందాయి. నందివాగు సమీపంలో కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఏపీ 29 టీబీ 1197 నంబర్ గల లారీ మేకల మందపైకి దూసుకువెళ్ళడంతో దాదాపు 22 మేకలు మృతి చెందినట్లు బాధితుడు జక్కుల మల్లేశం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ లారీని వదిలేసి పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమకు జీవనోపాధి అయిన మేకలు చనిపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని రోదిస్తూ రోడ్డుపై ఎండలో కుటుంబ సభ్యులతో కలిసి బయటాయించి నష్టపరిహారం ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. 3 గంటల పాటు ధర్నా జరగడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి సిఐ శ్రీలత ఎస్ఐ విజయ్ చేరుకొని బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. నేను ఇప్పలు కూతున్నా నాలుగేంగా నాలుగేంగా ఇప్పలు కూతున్నా ఇక్కడికి వెళ్ళి వచ్చింది ఎమ్లాడకెళ్ళి వచ్చింది అరే అరే అంటున్నా అనే అంటున్నా ఎక్కిచ్చిన మీదకి వెళ్ళి ఉరుకుతుండు ఉరకంగా నేను మాకెళ్ళంబడి ఉరికి లారీ అంబడి ఉరికిన ఉరికినాక ఆయన లారీ దిగి దెంగ పొగిండు పోయిండు ఉరికిండు మొత్తం వరకలు ఉరికిండు కారు వచ్చింది కారు వచ్చినాక కారు ఆడ హారాన్ని కొట్టే వరకల కారుని చూసి ఆయన లారీ దిగిండు అటు ఉరికిండు అటు మానలకే ఉరికిండు 25 మాకెళ్ళు జనాలు వెళ్తున్నాయి. వెళ్ళే టైంలో లారీ గుర్తుంది, లారీ డీ కొట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళినాక కాపలి ముంగడికి వెళ్ళి ఆపిండు, లారీని ఆపిండు. లారీని ఆపి లారీ డ్రైవర్ దెంక వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళందరూ ఫోన్ చేసిండు, ఫోన్ చేసి మేము వచ్చినాం. వచ్చిన తర్వాత ఈ మేకలు 25 చనిపోయినాయి. 25 చనిపోయినాక దీనివల్ల మాకు ఎంతో నష్టమైంది. ఒక మేకకు 25,000 అయ్యారు. ఈ విధంగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం.